అడవిలో నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు వెయిట్ చేయి అమ్మా పైకి రా చెప్తాను రే ఇంత దూరం తీసుకొచ్చావ్ విషయం ఏంటిరా అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాని నీకు ఇంట్రోడ్యూస్ చేద్దామని ఈ అడవిలో నీకు ఫ్రెండా ఎవరది మిస్టర్ టైగర్ పుల పులి వైల్డ్ అనిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది నీకు పిల్లి ఫ్రెండ్ ఉందిగా అవును నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్ గర్ల్స్ కి పిల్లి బాయ్స్ కి పులి టైగర్ ఇస్ నథింగ్ బట్ బిగ్ క్యాట్ పెద్ద పిల్లి పులి నిజంగానే చెప్తున్నావా రా ఇంట్రోడ్యూస్ చేస్తాను మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై పది మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్ తన మాట అనకుండా అస్సలు ఉండలేదు ఎక్కడరా నీ ఫ్రెండ్ నేను వెళ్ళి పిలుచుకొస్తాను మిస్టర్ టైగర్ మిస్టర్ పులి ఎక్కడున్నారు रैल्वे ब्रिज आड़कुंदामा తను నా చేయి పట్టుకొని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది ఆ లేని పులి ఎప్పుడు ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది అదే సార్ మా రిలేషన్షిప్ మీకేమైనా అర్థమైందా యాదవ ప్రశ్న అంటే ఇదేరా యాదవ అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్ అర్థం కాల అవును సార్ మీకు అర్థం కాకపోతే ఏంటి సార్ మరి ఎందుకురా అడిగావు ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి కానీ ఆ రోజున అదృష్టం వరించింది నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను అంజలి There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. జీవితంలో మొదటి దుర్మరణాన్ని మొదటి చావును చూశాను నా టోనీ కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని అదొక పసిపాప చావు లాంటిది
మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక ఆట నన్ను ఎత్తుకుని తిప్పడం. నాకిష్టం ఆ కాద నన్ను అడగకుండా నన్ను ఎత్తుకుని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ, మా నాన్న కారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాగాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది, జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? త్వరగా పోసుకోరా. ట్రై చేస్తున్నాను కదా, డిస్టర్బ్ చేయకు. ఇంకా ఆ వాసన వస్తుంది, ఆ వాసన వస్తుంది. ఐ స్టిల్ స్మెల్. మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు, కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి తిరిగి మిలిటరీకి వెళ్ళాల్సి వచ్చింది. నా పేరు కనకయ్య. ప్రభాకర్. చెప్తున్నానుగా ఏడవద్దని. ఏంట్రా చూపు, పెత్తంతో నాలుగు బాధేనంటే. నా మొహం పగలగండారు సార్. రే ఏంట్రా, అప్పుడే నిద్రపోయావేంట్రా? నీకొస్తే ఎంత ఇచ్చానో చూడరా. రే ఎరా, నిద్రపోయినట్టు నటిస్తున్నావా? ఇదిగో ఈ బంతి కోసం అన్ని బరిని బాధినట్టు బాధేవు కదరా. బాగా నిద్రపో. ఏంటి
వీడి కోసం చిరిగిపోయిన బాల్ని కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్ద నిద్రపోతున్నాడేంటి? వీడికి పౌరుషం ఎక్కువే. సార్. ఏంట్రా? బంతి సార్. అది తెలుసురా. థ్యాంక్స్ సార్. నో మెన్షన్ రా. రే, అక్కడేం చేస్తున్నారా? ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా? ఉన్న ఒక్కడిని బాధేసి తరివేశావు. రా, మనిద్దరు కలిసి ఆడుకుందాం. మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే, ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా? అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా చెప్పు. There was a girl who was tall and thin and fair. Her hair what's the color of ginger? Oh, sinte kadra. నాకు తెలియని ఇంగ్లీషా? కమ్రా.